సైకో పాలనకు రోజులు దగ్గర పడ్డాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయదూతం మోగిస్తుంది. చంద్రబాబు నాయడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని హెచ్ఎల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు తెలిపారు. రామతీర్థం జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దన్నానపేట నుంచి రావివలస జంక్షన్ మీదుగా రణస్థలం జంక్షన్ వరకు కళా వెంకటరావు ఆధ్వర్యంలో సంఘీభావం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కళా వెంకటరావు మాట్లాడుతూ లోకేష్ బాబు యువకాలం పాదయాత్ర చూసి జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకుపుడుతుందన్నారు. వైసీపీ పాలనలో యువతకు ఉద్యోగాలు లేవు. స్థానిక బీరు పరిశ్రమ యాజమాన్యాన్ని భయపెట్టి కార్మికులకు పూర్తి స్థాయిలో పనిదినాలు కల్పించలేదు. మరోవైపు తోటపల్లి ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు కూడా అందడం లేదు. ఇటువంటి దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.